वेलकम बैक टू माय चैनल नेनु वीडियो लो सेल्फ गा बेसिक गा मनमु आईब्रो थ्रेडिंग ए विधंगा चेसुकोवाली अनेदी चेप्तानु एवरैना सरे ईजी मेथड लो मनं चेसुकोवच्चु बयटकु वेल्ली ब्यूटी पार्लर के वेल्ली मनमु वेल्ली वेस्ट गा मनी एंदुकु पे चेसुकोवडमु डब्बुलु वृधा खर्चु पेट्टुकोकुंडा इंट्लोने ईजीगा थ्रेडिंग అనేది ఏ విధంగా చేసుకోవాలి ఎక్స్ట్రాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా నేర్చుకునే వాళ్ళు ఎక్స్ట్రాస్ మాత్రమే కటింగ్ చేసుకోవడం నేర్చుకోవాలి ఆ తరువాత మనము ఈ ఐబ్రో ఏ షేప్ ఉందో ఆ షేప్ లో మనం కట్ చేయాలి అంటే థ్రెడ్డింగ్ చేయడం ఐబ్రోస్ ఏ విధంగా మనం థ్రెడ్ చేయాలి కటింగ్ చేయాలి అనేది నేర్చుకోవాలి ఫస్ట్ అయితే నేర్చుకునే వాళ్ళు బేసిక్ గా మనము ఎక్స్ట్రాస్ మాత్రమే కటింగ్ ఈ రోజు నేర్చుకుందాం ఆ విధంగా ఎలా మనము చేసుకోవాలి అనేది తెలుసుకుందాం దానికి ముందుగా నా ఛానల్ కొత్తగా చూసే వారైతే మమతా నేచర్ హోమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వచ్చేద్దాం నమస్తే అండి అందరికీ ఈ రోజు మనము ఐబ్రో థ్రెడింగ్ ఏ విధంగా నేర్చుకుందాం ఇంట్లోనే సెల్ఫ్ గా అనే తెలుసుకుందాం फ्रेंड्स చాలా మంది ఐబ్రోస్ పెరితే బ్యూటీ పార్లర్కి వెళ్తుంటారు ఓకే చా ఎవరైనా వెళ్ళొచ్చు కానీ బట్ మనకి ఇప్పుడు వెళ్ళలేని సిచ్యుయేషన్ అంటూ ఉంటుంది ఒక్కోసారి ఇప్పుడు ప్రెజెంట్గా ఉండేది కరోనా ఈ కరోనా వైరస్ వల్ల బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకుంటూ ఉంటారు కొందరు అందరికీ వస్తుంది బట్ కొందరికి రాని వాళ్ళు సెల్ఫ్గా తనను తానే ఏ విధంగా చేసుకోవాలి అస్సలకే రాదు వాళ్ళకి థ్రెడ్డింగ్ ఎలా పెట్టుకోవాలి ఎలా చేసుకోవాలి ఏం యూజ్ అవుతుందని కూడా తెలియదు అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను చాలామంది ఉంటారు హైబ్రో థ్రెడ్డింగ్ కొందరు బ్లేడ్తో కూడా ఇలా ఇక్కడ కట్ చేసుకోవడం నేను చాలాసార్లు చూశాను కట్టర్ ఉంటూ ఉంటుంది చిన్న ప్లక్కర్ టైప్ ఉంటుందండి ఆ ప్లక్కర్తో కూడా ఒక్కొక్క హెయిర్ అనేది ఇలా కట్ చేస్తూ ఉంటారు అది కూడా స్కిన్కి అనేది స్కిన్ని డ్యామేజ్ చేస్తుందన్నమాట అలా చాలామంది చేస్తూ ఉంటారు దానివల్ల కూడా స్కిన్ ర్యాషెస్ రావడం కానీ ఫ్యూచర్లో లేదంటే అక్కడ స్కిన్ అనేది రఫ్గా అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది ఇంకా అలా కాకుండా కొందరు బ్లేడ్తో తీసేస్తారు ఇలా గీకేస్తారు బ్లేడ్తో ఇక్కడ అదైతే చాలా తప్పండి చాలామంది చేస్తూ ఉంటారు కొందరు ఇక్కడ కొందరు చాలామంది చేస్తూ ఉంటారు కానీ అది కూడా మిస్టేక్ అండి దానికి బదులుగా మనం ఒక థ్రెడ్ తెచ్చుకొని ఐబ్రో థ్రెడ్ అని మనకు బ్యాంగిల్ స్టోర్లో దొరుకుతుంది లేదంటే మనకు బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర కూడా ఐబ్రో థ్రెడ్ అంటే ఇస్తారండి అది ఎక్కువ అమౌంట్ కూడా కాదు 50 లోపే ఉంటుంది 30 నుంచి 50 లోపు మాత్రమే ఉంటుందండి ఇలా ఒకసారి తెచ్చుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఐబ్రో థ్రెడ్ అనేది చూసారా ఇదిగో ఎంత థ్రెడ్ ఉంటుందో చూడండి చాలా హెవీగా ఉంటుంది ఇదిగోండి ఇలా ఇంత హెవీగా ఉంటుంది థ్రెడ్ అనేది ఒక్కసారి ఇలా ఒక్కసారి 50 రూపీస్ లోపే ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఒకసారి తెచ్చుకున్నామనుకో చాలా హెవీగా ఉంటుంది థ్రెడ్ అనేది ఇదిగోండి ఈ విధంగా నార్మల్గా ఎవరైనా తెచ్చుకోవచ్చు ఇలా థ్రెడ్ని మనం తీసుకోవాలి ఇలాంటి సన్న థ్రెడ్ ఉంటుంది ఐబ్రో థ్రెడ్ అంటే వాళ్ళే ఇస్తారండి ఈ విధంగా సన్నగా ఉంటుంది ఈ థ్రెడ్ని మనం తెచ్చుకోవాలి తెచ్చుకొని మనము సెల్ఫ్గా ఎక్స్ట్రా స్టార్టింగ్ చేసేవాళ్ళు స్టార్టింగ్ నేర్చుకునేవాళ్ళు ఎక్స్ట్రాస్తో నేర్చుకోవడం చాలా బెటర్ అండి ఈ విధంగా థ్రెడ్ ఉంటుంది కదా మనకి ఎంత యూజ్ అవుతుందో అంత థ్రెడ్ కట్ చేసుకోవాలండి నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇంతైతే చాలండి ఇది కూడా ఇంతే ఇంకా అక్కడికి కట్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంతుందా ఇంతేనండి ఇంత థ్రెడ్ తీసుకోవాలి థ్రెడ్ తీసుకొని దీన్ని ఇలా తీసుకోవాలి చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ ఉందా ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది ఇలా ఉంది ఇంతేనండి థ్రెడ్ మనకి కావాల్సింది ఇప్పుడు దీన్ని ఒక సైడ్ ముడి వేసుకోవాలి ఇక్కడ సైడ్ వదిలేసేసి ఉంది చూడండి ఇక్కడ సైడ్ ఇట్లా మనం 2 తీసుకున్నాం కదా థ్రెడ్స్ అటొకటి ఇటొక థ్రెడ్ని మనం ముడి వేసుకోవాలి ఈ విధంగా ముడి వేసుకోవాలి చూసారా కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ముడి వేసుకున్నాను చూడండి మనకి ఇంతే అవసరం థ్రెడ్
ఐబ్రో కటింగ్ కనబడుతుందా ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా ఉన్న దాన్ని మనము లెఫ్ట్ సైడ్ 2 ఫింగర్స్ పెట్టుకోవాలి ఈ విధంగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా 2 ఫింగర్స్ పట్టుకొని కట్ చేయాలి ఈ విధంగా తీసుకుని మనము లెఫ్ట్ ది ఇలానే ఉంచి రైట్ ది లోపటికి మన సైడ్ 3 టైమ్స్ ఇలా అనాలి అర్థమైందా ఫ్రెండ్స్ మన సైడ్ ఇలా 3 టైమ్స్ అనాలి అన్న తర్వాత ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇలా నేర్చుకోవాలి ఇప్పుడు ఇలా అన్నాం కదా ఇలా అనాలి చూడండి ఎలా అంటున్నానో ఇలా ఇక్కడ మన ఫింగర్స్ కి ఇది దగ్గర వచ్చినప్పుడు ఈ ఫింగర్స్ ని ఇలా వెడల్పు చేయాలి దూరం చేయాలి ఆ తర్వాత దీని ఇలా అనాలి ఇలా చూసారా ఇదిగోండి ఇలా ఇలా దూరం అనాలి ఇక్కడ వచ్చేసి ఇలా ఫస్ట్ మనము ఈ థ్రెడ్డింగ్ కూడా నేర్చుకోవాలి ఫస్ట్ మనం ఐబ్రోస్ ఎక్స్ట్రాస్ నేర్చుకోవడానికి ముందుగా ఈ థ్రెడ్డింగ్ ఏ విధంగా మన హ్యాండ్ ని మూవ్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ ని ఎలా మూవ్ చేయాలి రైట్ హ్యాండ్ ని ఎలా మూవ్ చేయాలో నేర్చుకోవాలి అప్పుడే మనకి ఐబ్రో థ్రెడ్డింగ్ అనేది చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఇలా అన్నమాట ఇలా నేర్చుకోవాలి ఇదిగో ఎలా వస్తుంది టూ సైడ్స్ ఇలా ఈ దగ్గరికి వచ్చినప్పుడు దీని వెడల్పు అనాలి ఇలా అనాలి మళ్ళీ ఇది వెడల్పు అనాలి ఇలా అంటూ ఉండాలి చూసారు కదా ఇలా మనము నేర్చుకోవాలి ఇలా ఉండేదాన్ని ఇలా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇలా 3 టైమ్స్ అన్న లోపటికి అని ఇలా అనాలి ఇది మీకు పర్ఫెక్ట్గా వచ్చింది అనుకో థ్రెడ్డింగ్ ఎలా అనాలో అప్పుడు మీరు మీ స్కిన్ పైన అనేది మీరు నేర్చుకోవాలి మనకి తెలియక స్టార్టింగే నేర్చుకున్నాం అనుకో మనం ఎలా పట్టుకుంటాము ఎలా కట్ చేయాలి అనేది తెలియదు అలాంటప్పుడు మన స్కిన్ అనేది రఫ్ అవ్వడం కానీ స్కిన్ పాడవడం కానీ అవుతూ ఉంటుంది మన ఐబ్రోస్ అనేది పాడవకుండా చూసుకోవాలి ఇలా నేర్చుకోవాలి చూడండి ఎలా వస్తుందో ఇలా అంటే మనం ఇలా అన్నప్పుడు ఇలా అనాలి ఇప్పుడు మనము మీకు స్కిన్ పైన చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా మీకు వచ్చేసింది అనుకో అప్పుడు స్కిన్ మీద నేర్చుకోవాలి ఇదిగోండి మనకి ఇక్కడ హెయిర్ ఉంటుంది కదా ఇదిగోండి ఇలా ఇక్కడ మిడిల్లో హెయిర్కి ఇట్లా టైట్గా పట్టేసి దీన్ని ఇలా అనేసేయాలి అప్పుడు హెయిర్ అనేది కట్ అయిపోతుంది అన్నమాట చూడండి మనకి ఇక్కడ మిడిల్లో ఇక్కడ హెయిర్ ఉందనుకో ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు ఎక్స్ట్రాస్ మాత్రమే తీసేసుకోవాలండి ఆ తర్వాత షేప్ గురించి నేర్చుకోవాలి ఎందుకంటే మనకి రాని వాళ్ళు డైరెక్ట్గా చేయకూడదు పాడైపోతుంది స్కిన్ అనేది షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మీకు హెయిర్ అనేది వచ్చేస్తుంది మిడిల్లోకి ఇదిగోండి ఇలా అనాలి ఇలా అనాలి లేదు లూజ్ అయిపోతే మళ్ళీ ఒకసారి ఇలా పెట్టేసుకోవాలండి ఇదిగోండి ఇలా కట్ అయిపోయిన దగ్గరికి అయిపోయినాక మళ్ళీ దీన్ని వెడల్పు అనాలి హ్యాండ్ అనేది ఈ ఫింగర్స్ని ఇలా అన్నప్పుడు మళ్ళీ ఇది ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఉంటే ఇలా కట్ చేయాలి మనకి ఇక్కడ కూడా హెయిర్ అనేది వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇక్కడ మొత్తం ఇలా టైట్గా పట్టేసి ఇలా అనాలి స్కిన్కి చూడండి స్కిన్ ఇలా టైట్గా పట్టేసుకొని ఇలా కట్ చేయాలి మనకి పెయిన్ అంటూ ఏం ఉండదండి ఒకవేళ మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే పెయిన్ అనేది వస్తుంది అంటే అందరికీ రాదండి తెలియక వాళ్ళు మిస్టేక్గా ఇలా ఇలా అన్నారనుకో రఫ్ అయిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే మన పౌడర్ ఉంటుంది కదా టాల్కమ్ పౌడర్ మనము ఏ పౌడర్ యూస్ చేస్తే ఆ పౌడర్ అండి ఆ పౌడర్ని తీసుకొని మనము ఇక్కడ చేసుకుంటే ఇక్కడ ఇలా ఫస్ట్ పౌడర్ని రఫ్ చేసుకోవాలి ఇలా ఇలా పౌడర్ని మొత్తం రాసుకోవాలండి ఇలా పౌడర్ని రాసుకున్న తర్వాత మనము చేయడం నేర్చుకోవాలి చూసారా ఇదిగోండి ఇలా పౌడర్ రాసుకున్నాను కదా పౌడర్ రాసుకున్నాక చేసుకుంటే పెయిన్ అనేది ఉండదు అన్నమాట వాళ్ళకి అంటే కొందరికి తెలియక మిస్టేక్ చేసినా కానీ పెయిన్ అనేది ఉండదు మళ్ళీ వన్ టైం చూపిస్తున్నాను ఇలా మన సైడ్ 3-4 వరకు 6 వరకు కూడా చేసుకోవచ్చు అంటే మనం కట్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది మనం ఎలా పెట్టుకున్నాము అనేది ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు
ఇక్కడ హెయిర్ ఉందా చూడండి, చాలా చూపిస్తాను డీప్గా చూపిస్తాను ఒక్కసారి. మనకి ఇక్కడ హెయిర్ ఉంది చూడండి, అప్పుడు దీన్ని ఇలా టైట్గా పట్టేసి దీన్ని ఇలా అనాలి. ఇప్పుడు చూడండి లూజ్ అయిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఇంకా 2-3 రౌండ్స్ ఇలా చేసుకోవాలి, అప్పుడు టైట్ వచ్చేస్తుంది. ఇలా అని ఇదిగోండి, ఇలా అంటే మనకి హెయిర్ ఇదిగో చూడండి హెయిర్ పడిపోయింది. ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఎక్స్ట్రాస్ అనేది మొత్తం తీసేసుకోవచ్చు. మనకి ఇక్కడ హైబ్రోకి ఇక్కడ పైన కూడా ఉంటాయి ఎక్స్ట్రాస్ అనేది, దీన్ని కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి నేను ఇప్పుడు ఎలా కట్ చేస్తున్నాను, ఇలా చూడండి. ఈ విధంగా మనం తీసుకున్నాం అనుకో, ఈ హెయిర్ అనేది మళ్ళీ రావద్దండి, హెయిర్ రాకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. మనకు బేసిక్గా ఎక్స్ట్రా కటింగ్ వస్తే ఆ తర్వాత షేప్. మీకు ఇందులో 2 మెథడ్స్ ఉంటాయండి, ఈ ఐబ్రో థ్రెడ్డింగ్ 2 రకాలుగా చేసుకోవచ్చు మనము. ఇది సెల్ఫ్ ఓన్లీ, మనము బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు ఇంకో నెంబర్ థ్రెడ్ చేస్తారు చూడు, అది కూడా సెల్ఫ్గా చేసుకోవచ్చు. కానీ అది మనకి అంత సెట్ చేసుకునే వాళ్ళకైతే ఓకే అండి, కొందరికి అది కొంచెం హార్డ్ అండి రాదు. ఇలా అయితే బెటర్గా చేసుకోవచ్చు మనం, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నెక్ మిడిల్ పార్ట్లో కూడా హెయిర్ ఉంటుంది కదా, మనకి మిడిల్ పార్ట్లో కూడా మనం తీసేసుకోవచ్చు. చూడండి నాకు ఇక్కడ చూసారా హెయిర్ అనేది ఎలా ఉందో మిడిల్లో చూడండి, ఇదిగోండి ఇక్కడ హెయిర్ అనేది కూడా మనం తీసేసుకోవచ్చు. ఇలా మిడిల్లో పెట్టుకొని ఇలా అనాలి చూడండి, ఇక్కడ మీకు కనబడుతుందో ఇలా అండి వచ్చేసింది చూసారా, లేదు అంటే ఇలా జాగ్రత్తగా చూసి మిడిల్ పార్ట్లో హెయిర్ అనేది కట్ చేసుకోవాలి. టైట్గా పట్టుకోవాలి, పైన ఈ హ్యాండ్తో పట్టుకుంటాం కదా మనం థ్రెడ్ ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఫింగర్స్ పట్టుకునేది, ఇలా టైట్గా పట్టుకుంటే ఇది త్వరగా వచ్చేస్తుంది. మీరు లూజ్ చేశారనుకో మీకు ఇక్కడ స్కిన్ అనేది పెయిన్ అనేది వస్తుందండి, ఎంత టైట్గా పట్టుకుంటే మనకి పెయిన్ అనేది ఉండదన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి చూడండి, ఈ విధంగా కట్ చేయాలి, టైట్గా వచ్చేస్తుంది ఇదిగోండి. ఒకవేళ లూజ్ అయితే మళ్ళీ ఇలా రౌండ్స్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మిడిల్లో ఒక్కొక్కసారి చూసుకోవాలి, చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఇంకా ఇక్కడ చిన్ దగ్గర కూడా ఉంటుంది, చిన్ దగ్గర కూడా ఉంటే చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. చూసారా స్మూత్ అయిపోయింది, మిడిల్ పార్ట్లో మనం కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయాలండి, ఎందుకంటే ఈ షేప్ అవుట్ అవ్వకుండా చూసుకోవాలి మిడిల్లో. చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ మొత్తం పోయింది ఐబ్రో అనేది, వా ఇక్కడ హెయిర్ ఉండేది హెయిర్ అనేది పోయింది. ఈ విధంగా మనం ఈజీ మెథడ్లో మనము ఇంట్లోనే సెల్ఫ్గా ఐబ్రో థ్రెడ్డింగ్ అనేది నేర్చుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇంతేనండి ఈరోజు మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ తోటి మళ్ళీ కలుసుకుందాం, బాయ్.